తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాల్లో శివరాత్రి వేడుకలు సందడిగా సాగుతూ ఉన్నాయి. వేములవాడలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవికిరణ్ లైవ్ లో అందిస్తారు. రవికిరణ్, ఇవాళ శివరాత్రి సందర్భంగా అక్కడ భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది? ఎలాంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అక్కడ నిర్వహించనున్నారు? దక్షిణ కాశీగా విరజాలుతున్న వెంబులవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల సందడి అయితే పెద్ద ఎత్తున కనపడుతుంది. ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా మూడు రోజుల పాటు కూడా భక్తుల సందడి పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉండడంతో అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా మూడవీధుల్లో తిరుగుతూ హరినామ స్వరంతో మొదలవుతుందని చెప్పవచ్చు. శివోహం అన్ని చోట్ల కూడా కనపడుతుంది. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకి సంబంధించి ఉన్నటువంటి భక్తులు మిగతా జిల్లాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకునేందుకు ఎదురు చూస్తున్నారు. దాదాపు 2 లక్షల జాతరకు వస్తారన్న నేపథ్యంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. 700 బస్సులు ఏర్పాటు చేయడం కావచ్చు, సీసీ కెమెరాల నిఘాలు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో భక్తుల తాకిడైతే ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు వస్తున్న నేపథ్యంలో మొదటగా శివస్వాముల దర్శనం, ఆ తర్వాత ప్రత్యేక అర్చకులు దర్శనం, తర్వాత అన్ని రకాల ప్రముఖులతో పాటు మిగతా సామాన్య